జనం కోసమే కదరా దేవగడ్ దేన్ని లెక్క చేయండి. తెల్లారే సరికల్లా కాలి పుడిదైపోతే ఏం చేస్తాడో చూద్దాం. రెండిళ్ల మధ్య వైరం రెండు ఊళ్ల మధ్య వైరంగా మారకూడదని 20 ఏళ్లుగా కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నాను సార్. పగతో వాళ్ళు నా ఇంటి మీదకొస్తే బాధతో ఓర్చుకుంటున్నామే కానీ తిరిగి వాళ్ళింటి మీదకి కత్తులు దూయట్లేదు సార్. నిన్న రాత్రి సమయానికి మా వాళ్ళు వచ్చి ఆపకపోతే ఊరు శ్మశానంగా మారేది సార్. పంట చేతికొచ్చింది కదా, మీ వాళ్ళే బిర్రున దాగి తగలెట్టుకొని ఉంటారు. పైగా చదువుకున్నోడు నడగా, ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పుంటాడు, ముందు వెనక చూడకుండా కొంపలు అంటించుకున్నారు. ఎస్పీ గారు, చిన్న పెద్ద చూడకుండా వాళ్ళు చెప్పింది నమ్మి మమ్మల్ని ఏడదాకా పిలవకూడదు. చెయ్యనివి కూడా చేయాలనిపిస్తుంది. సారీ దేవా గారు, ఇది వాళ్లే చేశారని నాకు కూడా తెలుసు, కానీ ఏం చేయలేని పరిస్థితి. మండే సూర్యుడు కూడా అలిసిపోయి పశ్చిమానికి వాలిపోతాడు, కానీ వీళ్ళ ఆవేశాలు ఎప్పుడు అలిసిపోతాయో అర్థం కావడం లేదు సార్. వస్తాను. ఈ గడ్డ మీద పుట్టినోడికి రక్తం అరిగితే పగోడి ప్రాణం కోసం వస్తారనుకున్నాను, ఇలా ఆడంగోల పోలీసుల దగ్గరకు వస్తారనుకోలేదు. ఈసారికి ఇళ్లే తగలబడ్డాయి, ఇళ్లలో ఉన్న జనం కూడా తగలబడితే ఆడికి పోతాడో. మనిషి ఎక్కడికి? కాలర్ పట్టుకోవడం ఏముందిరా, మీ ఊరొచ్చింది మెడ పట్టుకున్నా. ఆ ఊరు మీదకి రావాలంటే నువ్వు స్కెచ్ చేసుకు రావాలి, నేను హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొచ్చేస్తా. జై, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? దగ్గర్లో తనకు తెలిసిన వాళ్ళున్నారంటే ఓసారి పలకరించొద్దామని వెళ్ళామన్నయ్య. ఊళ్ళో పరిస్థితులు బాగాలేవు, ఏవో చిన్న గొడవలు, నువ్వేదో సరదాగా ఉందామని ఇక్కడికి వచ్చింటావు. ఈ టైంలో ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఆ ఊరు మనుషులకి నువ్వు ఎలా ఉంటావు కూడా తెలియకూడదు. నీకేదైనా అయితే అది జీవితాంతం నన్ను క్షమించదు. సరేనన్నా.